క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నా పేరు యేసుమండి, 118 మాది. మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాము. వచ్చారు చూసుకున్నారు, మేము అన్ని శుభ్రాలు చేసుకున్నాకే వచ్చారు చూసుకున్నారు. అన్ని చూసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, ఓటీబీలు తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు, డోర్ లాకని ఎందుకు పెడుతున్నారు? అన్ని ఓటీబీలు కూడా వచ్చింది మా ఫోన్లకి. డోర్ లాకని ఎందుకు పెడుతున్నారు? మొన్న ఒక అబ్బాయి వచ్చాడు రాసుకుంటాకి, వస్తే అమ్మ మీ ఇల్లు డోర్ లాక్ అని ఉందండి, ఎందుకు పెట్టారు డోర్ లాక్? మన పుట్టుకులు ఎందుకు తీశారు? మా ఓటీబీలు ఎందుకు తీసుకున్నారు? ఓటీబీలు కూడా వచ్చినాయిగా మా ఫోన్లో, మా బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకున్నారుగా, ఆధార్ కార్డులు తీసుకున్నారుగా, ఇవన్నీ తీసుకొని డోర్ లాక్ అని ఎందుకు పెట్టారు? అంత శారగా వాళ్ళు పంపించారు రాయటాకి, మరి మేమేమవ్వాలి? మేము ఏరే వాళ్ళు వచ్చారు, ఉండ్రతమ్మ ఏరే వాళ్ళు వచ్చారు, మేము అడిగాము సచివాలయానికి వెళ్తే ఎంతమంది రాసుకుంటారమ్మ ఒక ఇంటి మీద? మీరు మొగుడు పెళ్లి మీ ఉన్న కొడుకులు కూతుర్లు పెళ్ళిలో వెళ్ళిపోయారు, వాళ్ళ మొగుడు కాళ్ళ నుంచి వాళ్ళ కాడి నుంచి వచ్చి వాళ్ళు కూడా రాపిస్తున్నాం మేమేమన్నా. మీ పిల్లలు కూడా తేండి ఆధార్ కార్డులు అంటే ఎవరు కాపురాలు వాళ్ళు ఎవతి? సరే మా ఆయనకి ఆధార్ కార్డు, మా ఆధార్ కార్డు తీసుకో. లేదమ్మా ఇంట్లో ఒక్క అడ్డర్ రాసేదా? మరి ఒకరికన్నా వేయాలిగా, ఒకరికన్నా రావాలిగా? డోర్ లాకని వేరే వాళ్ళు వచ్చారు సాయంత్రం పట్ల ఆట, నీ డోర్ లాక్ను వద్దామని చెప్పి ఆ అబ్బాయి ఫోన్లో చూపించాడు. మరి ఓటీపీ ఎందుకు వచ్చింది? మా ఆధార్ కార్డు, మా బ్యాంక్ అకౌంట్ ఎందుకు తీసుకున్నట్టు? మాకు న్యాయం చేసే పని లేదా? మాకు ఇచ్చే పని లేదు? మా అన్ని పోయినాయి, వెళ్ళాము అడిగా మేడం గారు ఉంది, ఓ పెద్ద ఫీల్ అయిపోయింది. ఏంది ఎంతమంది రాస్తారు నీ ఇంట్లో? ఒక మ్యాయన్కి రా, నీకు రాశాక మళ్ళీ మ్యాయన్కి రాస్తారని అడిగింది. మరి నాకు రాసిన అయ్యి ఇయ్యాలిగా? మా మంచాలు, పరుపులు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, మిక్సీలు, గిచ్చులు అన్నీ పోయినాయి. మేమన్నా తీసుకున్నావా? కట్టుకోటలతో బయటకు వచ్చాం మేము. ఏమిచ్చాము? ఏంది లేదంటే పేరు ఎందుకు లేదు? 113 FF3 అండి. మా అమ్మగారు కొన్నాళ్ళ నుంచి పేషెంట్, బెడ్ మీద ఉంటున్నారు. కనీసం ఆమెకి ఏ ఫెసిలిటీస్ లేవు. మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నా వాటర్లో ఎంత దూరం వెళ్ళి తీసుకురావడానికి, మెడిసిన్స్కి వెళ్ళడానికన్నా వాటర్ బాటిల్కి వెళ్ళడానికి కూడా మా అబ్బాయి ఎంత చాలా తిప్పలు పడ్డాడు. మా హస్బెండ్ వాళ్ళు సింగనగర్లో ఉంటారు, వాళ్ళది వాళ్ళకి చూసుకుంటారు, వాళ్ళది వాళ్ళకి మునిగిపోయింది, వాళ్ళకి మనీ పడలేదంట. ఇక్కడ మా మదర్కి, మా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి కూడా మాకు మనీ పడలేదు. ఫీట్ రాసుకెళ్ళడానికి అయితే మేము బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అవి లింక్ చేసి సచివాలయంలో ఇచ్చేసి వచ్చాం. వెళ్ళి వెళ్తే ఒకళ్ళు వెళ్తే 10 మంది వస్తున్నారని చెప్పి వాళ్ళు బయట తోసేసి గేట్లు వేసేసారు. రాయట్లేదు, చేయట్లేదు, ఏమి అసలు ఏమీ అసలు రావట్లేదండి ఇక్కడ. ఎదురు చూస్తున్నాం ఒకరికొకరు, అసలు అందరు కూర్చొని ఎదురు చూస్తున్నాం, కానీ ఏమీ రావట్లేదు. అసలు ఏ సప్లై లేదు అసలు. మరి 118 అండి, 118లు అండి. మేము ఏదన్నా ఆహారానికి వెళ్ళినా కానీ ఇసురేసి వెళ్ళిపోయేవాళ్ళు వచ్చినప్పుడు. అట్లా ఎలాగ తీసుకుంటామండి? ఎంత లేదు నీళ్ళలో, నీళ్ళ కిందలో పడిపోతాయి, కిందక వంగితే మునిగిపోతాము. ఎలా తీసుకుంటామండి? ఎలాగా వచ్చారు వచ్చారు రాశారు కానీ ఏమి ఇంకా మరి రాను కూడా రాలేదు. 118 గ్రౌండ్ ఫ్లోర్లో చిక్కుని చూడలేదండి, వెళ్ళి చూడలేదు. మా మా మనవాడిది బైక్ ఉంది, ఆ బైక్ కూడా ఇది అయిపోయింది. నా పేరు మారతమ్మ అండి, 117. ఆ పిల్లాడికి తల్లి లేదు, తల్లి లేరు. ఆ పిల్లాడు నా దగ్గర ఉంటాడు, హాస్టల్లో ఉంటాడు. కానీ మేము వెళ్తే వచ్చి రాసుకుంటామమ్మా, మీరు ఎలా అని అన్నారు. రాను కూడా రాలేదు, ఆ బ్లాక్లకే రాలి అసలుకి. 117 బ్లాక్ ఎవరు కూడా రాలేదు. రాలేదు సార్, అదిగో వెళ్ళాము మేము. అక్కడికి రాస్తున్నారంటే వెళ్తే మేము అక్కడ రాస్తాము, మేము వస్తామమ్మా, ఇంటింటికి వచ్చి రాసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మా అమ్మాయికి పెద్ద ఆపరేషన్ ఇంట్లో ఉంది, మొన్నే కొనుక్కున్నాం, ఆ ఇంటికి కూడా రాయలేదు. ఇక కావాలంటే కాగితాలు ఉండి, మాకు 2 ఇళ్ళు కాగితాలు ఉండి చూసుకోనే మాకు ఇమానండి. నా పేరు ఏముల్లక్ష్మి, అదిగో మా ఇల్లు అది 113. ఆ ఇంటి డబ్బులు రాయించుకోలేదు, రాసుకున్నారు ఎక్కడో మ్యాప్ ఉంది అని చెప్పి బండి పాడైపోయింది. ఏ కింది ఇల్లు పాడైపోయిన వాళ్ళకి ఎవరికి రాలా. 10 ఏళ్ళ వాళ్ళకి 10,000, 3,000, 2,000 అనేసి కిందల్లో అన్యాయం చేసి ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటున్నా. రాసుకుంటాకి ఎవరో ఒక ఆమె వచ్చింది, మేము చెప్పాం ఇదిగో మా ఇల్లు ఇది అని చెప్పిచ్చాం మేము. ఆమె ఎలా రాసుకుంది, ముక్కుకో గుడ్డ కట్టుకుంది, రోగం వచ్చింది దానిలాగా, ముక్కుకో గుడ్డ కట్టింది. సరే ఇంకనలేదు, రాసుకొని వెళ్ళిపోయానని చెప్పింది. పిచ్చి పాడైపోయింది, టీవీ ఒకటి, బండి మంచం, ఇవన్నీ పాడైపోయినాయి. కిందిళ్ళే ఈ మాత్రం పాడైపోయినాయి. రాసుకున్నారు, బండి కూడా రాసుకుంది.
అయినా కంపెనీతో సగా రాసింది, ఒక్కటి రాలా. డబ్బులు అసలు పేర్లే రాలేదు. కాదు, ఇళ్లలో ఉన్న వాళ్ళకి నో డ్యామేజ్ అని రాస్తున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళకే, పైయోళ్ళైనా కిందోళ్ళైనా ఇంట్లో ఉన్నా లేరు అని రాస్తున్నారు. ఏంటండి అది, ఏడకి పోయాం మేము? నువ్వు వరదలు వచ్చి ఇళ్లలో మునిగిపోయి పిల్ల జల్లతో ముసలా మొదకతో అల్లాడాము, ఏమీ లేదని రాసి వెళ్ళిపోదు. అది కరెక్టేనా? 20 రోజుల నుంచి పిచ్చోళ్ళలాగా కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాం మేము. ఏంటి అది, ఇంకా మళ్ళీ రావాలి రాయాలండి మాకు. ఇప్పుడు ఇళ్లలోనే ఉన్నాం మేము, లేరన్న మాట ఏంటి? 3వ ఫ్లోర్లో 3 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు లేరు లాన్ లెక్క అని పెట్టేసి వెళ్ళిపోయారు. 15 రోజులు అందరు ఇళ్లలోనే ఉన్నారు, దిగటానికి ఎవరికన్నా ఉంది అవకాశం లేదు. లేనప్పుడు ఇస్తే అందరూ సమానంగా ఇళ్ళతో లేవని చెప్పేయండి. మా తిప్పలేదా మేమే పడతాం? అందరికీ కొంతమందికి ఇచ్చి కొంతమంది కాసు చూపించి ఇక ఒక్కొక్కరికి బిస్కెట్ వేసాను, మీరే తన్నుకోండి అని ఏదో 10 ఇళ్ళకి ఇచ్చేసి వదిలేస్తే అది కరెక్టేనా? అడిగిన వాళ్ళు నాయకులతో గొడవాడుతున్నారు, మళ్ళీ ఇదో పేరు కడుపు మండి. ఇప్పుడు ఆకలి అయ్యేవాడికే తెలిసిందా బాధ, కడుపు నిండినడికి ఏం తెలీదు, మా కడుపు నిండిపోయిందిగా మాకు లేదులే అంటాడు. అందుకనే మాకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. మళ్ళీ సర్వే ఇంటికి వచ్చి ఆధార్ కార్డులు తీసుకోమను, ఆధార్ కార్డులు తీసుకోమను, తీసుకొని రాయమను. మేము ఉట్టుకున్నానికి రాసేయమంటులా, ఈ ఇంట్లో ఉన్నారా, అది సొంత ఇల్లా పోనీ అద్దెలిల్లా అని అడిగి వివరంగా అడిగి రాయమను. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంతే. పిచ్చోళ్ళకి అవసరం ఆ కాగితాలు పట్టుకొని తిరగటం? ఏ చెరువుల్లో కూర్చొని తినేసి టీవీలు చూస్తాం కాదు, 10 మందికి న్యాయం జరుగుతుందా లేదా? ఎలా ఉన్నారు ఈ మునిగిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక్కరికన్నా ఉందా? ఎవరికీ లేదు. అదేమంటే సర్వే అంట, ఎక్కడ ఆధార్ కార్డు, ఎక్కడ రాసావు నువ్వు, ఎక్కడ ఆధార్ కార్డు, మ్యాప్ ఎక్కడుంది? చిన్నపిల్లల నుంచి ఎక్కడైనా ఉంటి, దాన్ని బట్టి నువ్వు రాసేస్తావా? ఈ ఉన్నవాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు 100,000 పోసి కొనుక్కున్నారు ఇల్లు, కింద అయినా పైన అయినా వాళ్ళు ఏమైపోతారు? మ్యాప్ అక్కడ ఉంది, మాకు మాకు ఎక్కడ లేదు. మాకందరికి న్యాయం జరగాలండి. అంతే, కింద వాళ్ళకైనా పైన వాళ్ళకైనా ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదో నీ మ్యాప్ మ్యాప్ అంటున్నారు కదా, ఆ మ్యాప్లో తెలిసిద్దిగా ఎవరి కలిపి నిండిదో ఎవరికి నిండలేదో. అది మాకు న్యాయం కావాలి. అది సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను సార్, 1వ ఫ్లోర్లో మా ఇద్దరు పిల్లలు ఉంటారు సార్, చిన్నపిల్లడు ఈ ఫ్లోర్లో పెద్ద పిల్లడు ఈ ఫ్లోర్లో ఉంటారు. ఉంటే ఏంటంటే సార్, ఇప్పుడు నాకు రాస్తారు కింద మా ఇల్లు, వాళ్ళు రాసుకునేటరికి మీది అయిపోయింది రాయటం, మీకు ఎస్తాను వస్తుంది, మీ ప్లానింగ్ అయిపోయింది ఒకటే అంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి 5-5 సంవత్సరాలు అవుతుంది సార్, ఎవరు కాపురాలు వాళ్ళయ్యే నా దాంట్లోనే వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్యాయం జరిగినట్టే కదా సార్, ఇద్దరు బండ్లు, ఒక అబ్బాయిదే ఎబ్జెక్ట్, ఒక అబ్బాయిదే స్కూటీ, రెండు పాడైపోయినాయి. మాకు అర్ధరాత్రికా నీళ్ళు వచ్చినాయి సార్, మేమేం తీసుకోలేదు, మాకు తీసుకునే టైం కూడా లేదు. మరి అలాంటి మాకు ముందు ఇన్ఫర్మేషన్ లేదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఇప్పుడు జరిగిపోయింది సరే, తప్ప ఒప్పు ఎవరి దగ్గర జరిగిపోయింది. మేము ఏదో 4 రోజులు తిండి లేదు, కరెంట్ లేదు, జ్వరాలు పిల్లలకి, ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు రాసేవాళ్ళనైనా ఏ కుటుంబంలో వాళ్ళ ఆధార్ కార్డులు చూసి వాళ్ళ ఫ్యామిలీకి రాయాలి. ఇప్పుడు నాకు ఒక్కదానికి రాశారు, మా పెద్ద పిల్లడికి 2 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, చిన్నపిల్లడికి భార్య పిల్లలు ఫ్యామిలీ, వాళ్ళకి రాయట్లేదు. అదేమంటే మీది మ్యాపింగ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చే అమౌంట్ గురించి మళ్ళీ మొత్తం కొట్టుకునేటట్టు అయింది కదా. రాలేదు సార్, పేర్లు కూడా రాలేదు సార్. ఇప్పుడు మా సొంత ఇల్లు 54 సార్, నేను అది అమ్మేసి 118లో కొనుక్కున్నా, నా పేరు నా మ్యాపింగ్ 54లో వస్తుంది, 118లో రావట్లేదు. అది సార్, మా చెల్లి వాళ్ళది ఇప్పుడు మొత్తం ఇంట్లో అసలు మొత్తం పోయినాయి సార్, ఫ్రిడ్జ్ కానీ బట్టలు అసలు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి మా చెల్లి. అసలు మేము ఏమన్నా సర్దుకోవడానికి కూడా మాకు టైం లేదు, అసలు నీళ్ళు అలా వచ్చేసినాయి. ఒక్కసారిగా ఏదైనా తీసుకొని సర్దుకోవాలన్నా ఒకరికి ఒకళ్ళు మేమిద్దరం పట్టుకొని సర్దుకోవాలన్నా సర్దుకోవడానికి లేదు అసలు.